అందరూ వెళ్తాం అంటే నేనే చెప్పానండి. ఒక కుర్రోడు ఆ మెట్లు ఎక్కించి తీసుకెళ్ళాడు మా ఊరు కుర్రోడు. ఎందుకు అనుకోలేదు, నాకు ఏం తెలియదు. మరి చెవులు కనపడో ఒళ్ళు కనపడో ఆ పట్టుకొని మెట్లు ఎక్కించారు. ఎక్కించి మా అలా ఏదో చెప్తే ఏమని కనిపించింది, మా వినపడలేదు చెవులు సరిగా. అలాగే ఆఫీసం ఆఫీసి చెప్పుకుంటూ నిలబడి వచ్చేసాను. నేను ఏం చెప్పండి, ఏం చెప్తున్నారు, నాకు ఏం అర్థం అయ్యిందండి. నమస్తే అండి అందరికీ. నేను అక్కడ ఏదో నలుగురని వెళ్ళానండి. అక్కడ ఫోటోలో నిలబడిపోయాను. ఇంకా అంత మించి మాకు ఏం తెలియదండి. మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గరండి మేము అటైపోయి ఉంటున్నామండి. తర్వాత మాకు ఏంటన్నారు అక్కడ ఫోటో సంఖ్య మాకు తెలియదు. అలా పెట్టేసి ఫోటో తీసి అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఈ పత్రికాముఖంగా మేము మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈరోజే ఎర్రకన్నపాలెం నుంచి 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయని చెప్పి ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకొని తిరుగుతున్న డమ్మీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర గారు, అలాగే అద్దేపల్లి గణేష్ అట, అంటే టౌన్ ఇన్ఛార్జ్ అనమాట. అంటే మనకి వీళ్ళకి రూరల్ ఇన్ఛార్జ్ లేరు. ఎందుకంటే రూరల్ ఇన్ఛార్జ్ చక్రవర్తికి వీళ్ళకి ఒక విభేదాలు లేకపోవడం వల్ల అక్కడెక్కడో ఉన్న టౌన్ ఇన్ఛార్జిని తీసుకొచ్చి ఎర్రకన్నపాలెం గ్రామంలో కూర్చోబెట్టి కొంతమంది టీడీపీ కుటుంబాల్లో ఉన్న కుర్రోళ్ళనే తీసుకొచ్చి జనసేనలో చేరారని చెప్పి ఒక 30 కుటుంబాలు అట అక్కడ ఉన్నది 7 మంది కుర్రోళ్ళని పెట్టి 30 కుటుంబాలు చేరాయని చెప్పి, అలాగే 30 కుటుంబాలు చేరాయి. దీనికి కారణం వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారు, ఈ అందువల్ల జనసేనలో చేరుతున్నారని చెప్పి ఒక పత్రికా ముఖంగా తెలియజేశారండి. అయితే ముఖ్యంగా ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న డమ్మీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర గారికి, అలాగే టౌన్ అధ్యక్షుడు అని చెప్పుకున్న అద్దేపల్లి గణేష్ గారికి మేము తెలియజేస్తుంది ఏంటంటే, ఎర్రకన్నపాలెం గ్రామంలో 90% ఆఫ్ పీపుల్ వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారండి. మీకు ఆ విషయం తెలుసా? ఎప్పుడైనా చూసారా? ఒక పంచాయతీ ఎలక్షన్ లో గానీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో గానీ, రేపు వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో గానీ, మళ్ళీ 100 కి 90% ఆఫ్ పీపుల్ కంపల్సరీగా ఈ జనసేనని దెబ్బ కొట్టి వైఎస్ఆర్ వైపు కంపల్సరీగా వీళ్ళందరూ కూడా ఓటేసి మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారండి వీళ్ళందరూ కూడా. అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, చూడండి ఒకసారి. ఇందాక మీరు పేపర్లో ఏదైతే చూసారో, పాప మా తాతగారికి సరిగ్గా కళ్ళు కనపడవు, చెవులు కనపడవండి. పాపం ఆయన్ని తీసుకెళ్లి ఫోటో తీసుకున్నారు. పాపం ఈవిడ అక్కడ సైడ్ నించుంటే, అక్కడ ఎక్కడో నించుంటే, అమ్మ రండి ఇక్కడ కొన్ని సమావేశాలు అవుతున్నాయి రండి అని చెప్పి ఆవిడ తీసుకెళ్లి ఫోటోలో దిగి మరి వాళ్ళిద్దరికి కూడా నా కుటుంబాలు కలిసిపోయి అని చెప్పి ఫోటో తీసి ఇలాగా పేపర్లో వేయడం జరిగిందండి. అయితే జనసేన వాళ్ళు చేసి పని ఏంటంటే, ఈ టీడీపీ వాళ్ళని జనసేనలో కలపడం, మళ్ళీ జనసేన వాళ్ళు టీడీపీ కలపడం, అంటే వైఎస్ఆర్ వాళ్ళు ఎలాగ రారని తెలుసు వాళ్ళు. ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ ప్రెస్ ద్వారా వాళ్ళు ఏంటంటే, ఈ కుటుంబాలు ఆ కుటుంబాలు కలపడం, ఆ కుటుంబాలు ఈ కుటుంబంలో కలిపి చేసి ఈ అబద్ధపు మాటలు అన్ని మాట్లాడి ఏదో అందరినీ ప్రజలందరినీ నమ్మించాలా చెయ్యాలని చెప్పి ఈ జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు అనమాట. వీళ్ళంతా ఈ కుర్రోళ్ళే 2 నెలల క్రితం టీడీపీ నాయకులతో ప్రోగ్రాలు చేసుకుని, వినాయక చవితులు చేసుకుని, డీజేలతో తిరిగి ఇవన్నీ చేశారు. ఈ రోజు జనసేనలో తిరిగారు. అంటే ఇందులో వైసీపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? వైఎస్ఆర్ లో తిరిగి వైఎస్ఆర్ నాయకులతో తిరిగి చేసిన వాళ్ళు ఏమన్నారండి? ఇందులో ప్రెస్ వాళ్ళకి కూడా, పత్రికా వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, క్లియర్ గా 30 కుటుంబాలు అన్నారు. ఆ 30 కుటుంబాలు అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి, కొద్దిగా మీరు కూడా ఎంక్వైరీ చేసుకుని మాకు కూడా తెలియజేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి అబద్ధం మాటలు, మేము కూడా 10 మందికి కండు వేసుకుని, 20 మందికి కండు వేసుకుని, 100 మంది కుటుంబాలు చేరారు, 1000 మంది కుటుంబాలు చేరారని చెప్తే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రజాపాలన ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏదైతే ఉందో, ఆ పాలన చూసి ఇంకా ఎక్కువ మాకు ఉండేది 70% ఓటింగ్ మా ఊర్లో 70-80% ఓటింగ్ ఉంటే ఇంకో 10% పెరిగి మేము మళ్ళీ మా ఊర్లో పంచాయతీ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ మళ్ళీ మేము గెలుచుకొని రేపు మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి మా ఓటింగ్ ఏంటో మేము చూపిస్తాం. కాబట్టి పత్రికా వాళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరి మాటలో నమ్మకుండా ప్రతి ఒక్కటే కూడా మీరు అందరూ తెలుసుకోవాలని మరీ కోరుతున్నాం అండి. అలాగే మా ఎమ్మెల్యే గారు తొడగొట్టి అయ్యన్న పోతుడికి కానీ
జనసేన నుంచి కానీ ఎవరున్నా సరే నేను ఒక్కడనే సింగిల్ గా వస్తున్నాను అని ఎదురుగా నించొని నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ని రండి ఎవరొస్తారు రండి అని అంత బల్ల బుద్ధి అభిషేకంలో మీటింగ్ పెట్టి అంత ఖచ్చితంగా చెప్పే దమ్ము ధైర్యం ఉన్న మా ఎమ్మెల్యే గారికి తర్వాత మీ జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఎవరో తెలియలేను. మీరు కూడా ఎరకండపాలెం గ్రామం గురించి ఎరకండపాలెంలో వచ్చేసి మీరు 30 కుటుంబాలు చేయరని చెప్తున్నారు. అసలు మీ చెల్లోపాలెంలో ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న డమ్మీ ఇన్ఛార్జ్ గారు మీ చెల్లోపాలెంలో మీకు ఓటింగ్ ఎంత ఉందండి? మీ నియోజకవర్గం మొత్తం ఇన్ఛార్జ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. మీ చెల్లోపాలెంలో ఎంత ఉందో చెప్పండి ఒకసారి. ఇవన్నీ కూడా మీరందరూ ఆలోచించుకోవాల్సి ఉంది. ఒక మండల అధ్యక్షుడు మీ చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో ఆ చక్రవర్తితో కలుపుకొని తిరగడం రాదు. మీరు ఈ ఊర్లో వచ్చి ఎవరినో కలుపుకొని ఈ ఊర్లో మీరు సాధించింది ఏంటండి? మా ఊర్లో మా గ్రామ ప్రజలు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే 90% ఆఫ్ పీపుల్ కంపల్సరీ మాకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అలాగే మా ఎమ్మెల్యే గణేష్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఓటింగ్ వేసి మా సత్తా ఏంటి మా ఎరకండపాలెం సత్తా ఏంటి అనేది రేపు వచ్చే ఎలక్షన్లో మేము చూపిస్తాం. మీరు ఎన్ని డమ్మీ కుటుంబాలను తీసుకోండి, ఎంతమందిని టీడీపీని ఇందులో కలుపుకుంటారా, ఇందులో వచ్చి మళ్ళీ టీడీపీలో పంపిస్తారా, ఏదైతే సోషల్ మీడియాలో చెయ్యండి. కానీ మీరు మాత్రం కంపల్సరీగా మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాదు కదా, ఎవరు వచ్చినా సరే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు గణేష్ గారు కానీ మీరు ఎక్కడా కూడా తగ్గించి చేయలేరు. మా ఎమ్మెల్యే గారికి 20 నుంచి 30 వేలు మెజారిటీ మళ్లీ వస్తుంది కంపల్సరీ. మీరు ఇవన్నీ కూడా గమనించండి. మీ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరు, మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, ఇవన్నీ మీరు ఆలోచించుకోండి ఫస్ట్. ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు గ్రామాల్లోకి రండి. మా ఎరకండపాలెం గ్రామంలో ఇప్పుడు వచ్చి అయ్యన్న పోతు టచ్ చేయలేదు, ఎవరో కాదు అయ్యన్న పోతు ప్రతి ఊరు కూడా వెళ్ళి ప్రోగ్రాం చేశారు ఈ 4.5 సంవత్సరాలు. ఎరకండపాలెం గ్రామంలో ఆయన అసలు ఇప్పుడు వచ్చి ఎరకండపాలెం గ్రామంలో ఊరు పెట్టలేదు. ఇవన్నీ కూడా మా మీద నమ్మకం మా ప్రజలకి, మా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు కాబట్టి మేము పత్రికా వాళ్ళకి కానీ జన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇలాగ కండువాలు కప్పి ఇలాగ జనసేనలో కలిశారని కానీ ఇందులో కలిశారని కానీ వైసీపీ వాళ్ళందరూ ఇందులోకి వచ్చేస్తారని కానీ ఎవరైనా సరే చెప్పినా సరే జనం ఎవరు నమ్మద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా 100% ప్రజల్లోకి వెళ్ళాయి. రేపు వచ్చే ఎలక్షన్ లో కూడా ఎవరు నమ్ముతారు అంటే రేపు వచ్చే ఎలక్షన్ లో కూడా ఈ పథకాలన్నీ ఎవరైతే ఇచ్చారో మళ్లీ రేపు ఆయనే ఇస్తాడు అనే నమ్మకంతో జనం అందరూ ఉన్నారు కాబట్టి ఎవరో కూడా తప్పుడు దారికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ రేపు వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు పెట్ల ఉమాశంకర్ గారిని గెలిపించుకోవాలని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.